मुलुगु जिल्ला रवाणा शाखा सेवलु प्रजलु सद्विनियोगं चेसुकोवाली इंचार्ज डीटीओ श्रीनिवास मेट्रो उदयंतो अन्नारु వారు మాట్లాడుతూ ప్రజలకు రవాణా శాఖ సేవలు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం ములుగు జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. కార్యాలయంలో అన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్టీఏ సేవలు పొందాలని అన్నారు. ఓకే సార్. నేను శ్రీనివాస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డిటిఓగా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నాను. ఇక్కడ ములుగు జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఆఫీసులో మనం ఇక్కడ గతంలో పోల్చుకుంటే అంతకుముందు ప్రజలు అనేది ములుగు జిల్లాలో మనకు ఆటో హౌస్ లేకపోవడం వల్ల ఇది భూపాలపల్లికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. సో ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం వల్ల మనకు దూరభారం తగ్గింది. పబ్లిక్కి కూడా వాళ్ళకి మా అక్కడ సేవలు ఉన్నాయని చెప్పేసి అని చెప్పి వాళ్ళు వినియోగించుకోవాలని మేము చెప్తున్నాము. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ విషయానికి వస్తే కనుక 18 సంవత్సరాలు నిన్న పిల్లలు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్కి అర్హులవుతారు. ఇంకొకటి కొత్త వాహనం కొన్నప్పుడు బైక్ టూ వీలర్ వెహికల్ కొన్నప్పుడు ఖచ్చితంగా మనం హెల్మెట్ ధరించి వాహనం నడపాలనేవి వాళ్ళకి సూచన చేయడం జరిగింది. ఇక తర్వాత మనం దీనికి సంబంధించిన అవేర్నెస్ కూడా మేము ఇక్కడ ములుగు జిల్లా ప్రజలకు క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సి వస్తే మైనర్ పిల్లలు ఎవరైతే 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల తల్లిదండ్రులకి ఒకటే మేము కోరుకునేది ఏంటంటే కనుక పిల్లలకి మాత్రం మీరు ఎట్టి పరిస్థితులను కూడా వాహనాలు నడపడం కోసం కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ అలాంటిది చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి దానిపైన సరిపడ అవగాహన ఉండదు. వాళ్ళు వెహికల్ నడపచ్చు కాకపోతే ఒక ప్రమాదం జరుగుతుంది అన్నప్పుడు ఎలా కాపాడుకోవాలి ఎలా మనం చేసుకోవాలనేది వాళ్ళకి అవగాహన ఉండదు. కాబట్టి దాని విషయంలో మనం మైనర్ వాహనాలు ఇబ్బంది అని చెప్పేసి మేము చెప్తున్నాము. అది కాకుండా ఇంకా మనకేంటంటే ఇక్కడ ములుగు జిల్లాలో ప్రమాదాలు తగ్గించడానికి గల కారణాలు అయితే ఏవైతే ఉంటాయో వాటి మీద మేము కూడా మేము దృష్టి సారించి ప్రమాదాలు తగ్గించే ఏర్పాటు దిశగా మేము ఇక్కడ ములుగులో ప్రయత్నిస్తున్నామని చెప్తున్నాను. ఇంకా ముఖ్యంగా వస్తే ఓవర్లోడ్ విషయానికి వస్తే కనుక మేము దాని మీద కూడా తగు చర్యలు తీసుకుంటాము. మేము వచ్చిన కాంచి కూడా కొన్ని వెహికల్స్ మీద వాటి మీద కేసెస్ రాయడం జరిగింది. ఇక మీద కూడా రాస్తామనేది మేము చెప్తున్నాము. ములుగు జిల్లాలో ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా 56 రకాల ఆన్లైన్ సేవలు అనేది మన గవర్నమెంట్ అనేది అన్నింటిలో మనకి ఇవ్వడం జరిగింది. ఈ అన్ని ఆన్లైన్ సేవలు అనేది పబ్లిక్ అనేది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. దీనికి తోడు మనం ఆర్టీఏ ఎంఎల్ఏట్లో డిజిటల్ డాక్యుమెంట్స్ అనేది మనకు ఆల్రెడీ ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నది. అది కూడా పబ్లిక్ వినియోగించుకోవాలని కోరుతున్నాము. అలాగే టీఆర్ఫోలియోలో కూడా కొన్ని సందర్భాల్లో ఆఫీస్కి రాకుండా కూడా చేసుకునే కొన్ని ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి కూడా దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము.